ఓం శ్రీ మాత్రే నమ ఫిబ్రవరి నెలలో కన్యారాశివారు ఎటువంటి ఫలితాలను అందుకుంటున్నారో తెలుసుకుందాం కెరియర్ కోణం నుండి చూసుకుంటే ఈ సమయం మీరు కష్టపడి నిండి ఉంటుంది మరియు మీరు మీ నైపుణ్యాలను బలోపేతం చేసుకోవాలి మీ ఉద్యోగంలో విజయం సాధించడానికి మరింత కష్టపడాలి ఈ నెలలో మీ కెరియర్కు సంబంధించి పెద్ద ఎత్తున మార్పులేమీ లేవు కానీ కొంతమంది మీ ఉద్యోగాన్ని మార్చమని మీపై ఒత్తిడి తీసుకొస్తూ ఉంటారు ఇక విద్యార్థుల గురించి మాట్లాడుకుంటే ఈ నెల వారు చాలా శ్రమ అనంతరమే ఫలితాల్ని పొందుతారు కొన్ని కొన్ని చికాకులు లేదా అనారోగ్య సమస్యలు ఇటువంటివి రావడం వలన మిమ్మల్ని అధ్యయనం చేయకుండా నిరోధించడం అనేది జరుగుతుంది మీ ఏకాగ్రత మళ్ళీ మళ్ళీ చెదిరిపోతుంది ఎందుకంటే మీ అధ్యయనాలకు ఆటంకం కలిగించే వ్యక్తులు కావచ్చు లేదు అంటే అనారోగ్యం లాంటివి కారణం కావచ్చు కానీ మీరు ఈ సవాళ్ళను అధిగమించండి ఇక కుటుంబంలో పిల్లల పుట్టుక ఉండొచ్చు చిన్నవారు ఇంటికి చేరుకోవచ్చు లేదా వివాహం చేసుకోగలిగిన వారు తమ జీవిత భాగస్వామిని కుటుంబంలోకి తీసుకురావచ్చు అందువల్ల కుటుంబంలో చేతికి వల్ల ఆనందం ఉంటుంది సమీప ప్రియమైన వారిని తరచూ సందర్శించడం జరుగుతుంది దీని కారణంగా కుటుంబంలో ఉత్సాహం ఉంటుంది ఇది మీ ఇంట్లో ఆనందం మరియు శాంతిని పెంచుతుంది మీ చిన్న తోబుట్టులు కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉన్నందున మీరు వారిపై తక్కువ శ్రద్ధ వహించాలి ఈ ఘర్షణల కారణంగా మీ సంబంధంలోని అన్ని సమస్యలను ఎలా పరిష్కరించాలో మీరు అర్థం చేసుకోలేరు మీరు వివాహం చేసుకుంటే ఫిబ్రవరి నెల మీ వైవాహిక జీవితానికి చాలా మంచి ఫలితాలను తెస్తుంది ఈ సమయంలో డబ్బు సంపాదించడానికి మీకు చాలా రకాలుగా వనరులు లభిస్తాయి కాబట్టి ఫిబ్రవరి నెల ఆర్థిక కోణం నుండి చూస్తే ప్రయోజనకరంగా ఉంటుంది ఇక వ్యాపారస్తులకైతే వ్యాపారం బాగా నడుస్తుంది మంచి లాభాలు కూడా పొందుతారు అందువల్ల మీ ఆర్థిక పరిస్థితిలో మీరు సానుకూలమైన మార్పులనే చూస్తారు ఇక ఆరోగ్య దృష్టి కోణం నుండి చూస్తే మీకు అంతగా అనుకూలంగా లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పదగిన సూచన ఇక ఈ నెల కూడా మీరు కొన్ని పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది కన్యారాశి ఫలాల ప్రకారం చూస్తే మీరు మంచి శక్తివంతులు దృఢమైనవారు ధైర్యం కలవారు కానీ అతిగా వ్యవహరించకండి సహనం చాలా అవసరం మీ యొక్క పనులను మీరు తేలిగ్గా పూర్తి చేస్తారు మీ జీవిత భాగస్వామి దానికి అవసరమైన సలహాలు అందిస్తారు ఈ నెల మీరు చాలా పనుల్ని పూర్తి చేస్తారు మీ యొక్క రుణాలను కట్టివేస్తారు తద్వారా మనశ్శాంతిని పొందుతారు మీ తోబుట్టువులతో మీ యొక్క సంబంధాలు బాగుంటాయి వారు మీ యొక్క నిర్ణయాలను మరియు మిమ్మల్ని బాగా నమ్ముతారు మీ యొక్క సంబంధాల్లో దెబ్బతినే ఎటువంటి వివాదాల్లోనూ తలదోర్చకండి మీ స్నేహితులతోటి మీ చుట్టూ ఒక సహృదయకర వాతావరణం ఏర్పడుతుంది స్థాన చరణానికి అవకాశం ఉంది ఫలితంగా కొంతకాలం భార్యాభర్తలు విడిగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది కొన్నిసార్లు దూరంగా ఉండడం బంధాన్ని మరింత దృఢపరుస్తుంది మీ విషయంలో కూడా ఇది నిజమవుతుంది ఈ నెల విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది చదువు ఉద్యోగానికి మీరు ప్రయత్నిస్తున్నట్లయితే మీకు ఈ నెల విదేశాలు వెళ్ళటానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి మీరు ఉద్యోగంలో బదిలీ కోసం ఎదురు చూస్తూ ఉంటే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఒకవేళ ఇంటికి దూరంగా పనిచేస్తున్నట్లయితే మీ ఇంటికి దగ్గరలోకి మారుతారు వ్యాపార రంగంలో ఉన్నవారు మీ యొక్క వ్యాపార అభివృద్ధికి అనేక ప్రదేశాలు తిరగవలసి ఉంటుంది మీ కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు మరింత దృఢంగా ఉంటాయి వారి నుండి గౌరవ మర్యాదలు అందుకుంటారు నెల ప్రారంభంలో చూసుకుంటే ఆనందంగా గడుపుతారు మీరు మీ ప్రతి బాధ్యతను చిరునవ్వుతో స్వీకరిస్తారు ప్రశాంతమైన ఆనందకర వాతావరణం చోటు చేసుకుంటుంది చాలా కాలం నుండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సమస్య ఈ నెలలో తీరిపోతుంది ఇక కుటుంబ బాధ్యతలను చక్కగా నిర్వహించడం వలన మీ ఖ్యాతి పెరుగుతుంది ఈ నెల ఈ రాశి వారికి వృద్ధి విజయము అవకాశాలు వారి తెలివితేటల ద్వారా కష్టం ద్వారా సంపాదించుకోవాలి ఇక వృత్తిపరమైన జీవితంలో ఎదుగుదల కొంతుంది మీరు మీ యొక్క స్థానాన్ని లేదా పనిచేసే చోటుని మార్చుకునే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఉద్యోగాల్లో స్థానచరణం లేదా వ్యాపారాల్లో ప్రయాణాలు తప్పనిసరిగా ఉంటాయి ఇక సంతాన విషయం చూసుకుంటే వారు అతి సాధారణంగానే వ్యవహరిస్తారు రోజులు గడుస్తున్న కొద్దీ చదువులో పనితీరు మెరుగుపడుతుంది వీరి స్వభావం కూడా మారుతుంది మీ సంతానం ఆరోగ్యం విషయంలో మాత్రం నెల చివరి వరకు మాత్రం జాగ్రత్త వహించండి చాలా కాలం నుండి పిల్లల కోసం మీరు ప్రయత్నిస్తూ ఉంటే కనుక ఈ నెల మీ కోరిక నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి వివాహం కాని వారికి వివాహమయ్యే సూచనలు ఉన్నాయి కుటుంబ సభ్యులకు తగిన సమయం కేటాయించడం ద్వారా వారికి ప్రాముఖ్యతను ఇవ్వండి వారిని అర్థం చేసుకోండి వారి పరిస్థితులను తెలుసుకోండి వారు మీకు నూతన దృక్పథాన్ని ఇవ్వడమే కాకుండా మీపై నమ్మకం కూడా పెరుగుతుంది మీరు మీ కుటుంబానికి కాపలాదారునిగా సలహాదారునిగా వ్యవహరిస్తారు మీరు కనుక ఒత్తిడికి లోనైతే కుటుంబంలోని అందరూ కూడా ఒత్తిడికి లోన్ అవుతారు కాబట్టి మీరు వారితో తెలివిగా వ్యవహరించండి కుటుంబ జీవితంలోనూ వ్యక్తిగత జీవితంలోనూ ఇతరుల జోక్యం లేకుండా చూసుకోండి వైవాహిక జీవితంలో ఉన్నవారు కొంత జాగ్రత్తగా వ్యవహరించడం చెప్పదగిన విషయం ఆర్థిక పరమైన విషయానికి వస్తే మీరు రాబడి నెమ్మది నెమ్మదిగా పెరుగుతుంది వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి అయితే ఆరోగ్యపరంగా చూసుకుంటే మాత్రం మీరు కొంత జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు ఏవి లేనప్పటికీ కూడా చిన్న చిన్నవి మిమ్మల్ని తరచూ ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి ఇక ఈ నెలలో కొన్ని వ్యతిరేక ఫలితాలు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది ఆర్థికంగా చూసుకుంటే కొంత ధనాదాయం కూడా తగ్గుతుంది కాబట్టి జాగ్రత్త పడండి ఉద్యోగ జీవనంలో ఉన్న ఇబ్బందుల వలన కొంతమంది రుణ బాధలు ఎదుర్కొనే అవకాశం ఉంది వాహన సంబంధిత సమస్యలు వృత్తి జీవనంలో ఉన్నవారికి అవమానకరమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది అకాల భోజనం వల్ల సమస్యలు అయితే రాబడి నిలకడగానే ఉంటుంది తద్వారా మీ యొక్క ఆర్థిక స్థితి నెల దృఢంగానే సాగుతుంది మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు ఒకవేళ మీ ధనం ఎందులోనైనా ఇరుక్కుపోతే అది బయటకు వస్తుంది మీరు కొత్త ఇంటిని లేదా వాహనాన్ని కొనుగోలు చేసే ఆలోచన చేస్తారు వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం కలిసి వస్తుంది వీటితో పాటుగా మీకు ఊహించని దారుల్లో రాబడి కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆర్థిక మీరు తీసుకునే నిర్ణయాలు మీకు కలిసి వస్తాయి ఆ అవకాశాలు మీరు అందిపుచ్చుకోవడమే విజయ అవకాశాన్ని దృష్టిలో పెట్టుకునే మీరు పెట్టుబడులు పెట్టండి ఇక ఉద్యోగం చేసేవారైతే మీ పై అధికారుల నుంచి మీరు మన్ననలు పొందుతారు అయితే మీ కష్టం అలాగే పని పట్ల శ్రద్ధ ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే భగవంతుడి దేవల్ల మీరు ఆర్థికంగా దృఢంగా ఉంటారు మీరు రాబడిని పెంచుకునే ప్రయత్నాలు చేయండి ఖర్చులపై నియంత్రణ చాలా అవసరం పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకున్నాకే ఏ లావాదేవీలైనా జరపండి మీకు విఘ్నేశ్వరుడి ఆరాధన శుభం చేకూరుస్తుంది ఏదైనా బుధవారం నాడు వినాయకుడికి తెల్లటి వస్త్రాలనిచ్చి పాలాభిషేకం చేయించుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక జ్యోతిష్య వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక జ్యోతిష్య వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక జ్యోతిష్య వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి